बांबू बिर्याणीचा उगम आंध्र प्रदेशाच्या पूर्व घाटात झालाय. तिथूनच ही रेसिपी शहरांकडे आली. मा पूर्वीकुलु एं चेसेवाळ्ळंटे अप्पट्लो गिन्नेलु अवि उंडेवि कादु काबट्टि बोंगुल्लो वंट चेसुकोनि तिनेवाळ्ळु. దాన్నే బ్యాంబో బిర్యానీగా ఇప్పుడు ప్రసిద్ధిగాంచింది. నాకు మా అమ్మ మా నాన్నగారు వాళ్ళు నేర్పించారు. రాజ్యాత్ల్య మారేడు మల్లి అని అరాకు యా ఆదివాసీ భాగాత్ల్య లోకాంచా హా పారంపరిక పదార్థ ఆహే. ఆగస్ట్ 2018 మధ్య విజయవాడత్ బాంబూ బిర్యానీ హే రెస్టారెంట్ సురు జాల. ఇదన్న డిఫరెంట్ గా చేయాలి, రెగ్యులర్ రెస్టారెంట్స్ కి భిన్నంగా ఏదన్నా చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఈ బొంగు బిర్యానీ అనేది కాన్సెప్ట్ మైండ్లోకి వచ్చింది. ఇది తినాలంటే మన సరౌండింగ్ జిల్లా ప్రజలు కనీసం 300 కిలోమీటర్లు వెళ్ళి అంత 1000 ప్రయాసాలు కోర్చి చేయాలి. సో ఇదే మన విజయవాడలో ఎందుకు పెట్టకూడదు అన్న ఆలోచన వచ్చినప్పుడు ఈ సంవత్సరం ఆగస్టు 24వ తారీఖున పటమట పంటకాల రోడ్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసాము. బాంబూ బిర్యానీ బనవడ సాహిత్య హే రెస్టారెంట్ మధ్య థెట్ ఆదివాసీ భాగాతునస్ ఆడ జాత. హీ బిర్యానీ ట్రై కర్ణ్యాసాటి అనేక లోక్ యా రెస్టారెంట్ మధ్య ఎత్తాయత్. నేను ఫస్ట్ టైం తింటున్నాను, బాగుంది, చాలా బాగుంది. అంటే ఆయిల్ లేకుండా చేశారు కదా, మెయిన్ అదొక బాగుంది. మసాలా కూడా కొంచెం చాలా తక్కువ ఉంది, చాలా టేస్టీగా ఉంది.